అరే నేనేం చేయలేరా భయ్, ఆడు కొడతావా కొడతావా అన్నాడు. కొడతావా కొడతావా అంటే కొట్టరారా. నువ్వే పని ఉట్టేనే కొట్టినా, చచ్చిపోయింది తాకంగానే చచ్చిపోయిందట. తలకే వలిగింది నిన్న రాత్రి. అరే ఆగన్నా, ఒక్క ఫోన్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగన్నా, నేను ఫోన్ మాట్లాడుతున్నా. ఫోన్ మాట్లాడుతున్నా కాల్ చేసుకుంటే ఒకసారి ఫోన్ ఇవ్వా. నేను ఒకసారి ఫోన్ ఇవ్వన్న, కొంచెం అర్జెంట్గా ఫోన్ చేసుకోవాలి. బ్రో ఒక ఫోన్ ఇవ్వ, ఫోన్ చేసుకొని సార్. హలో రే, అయితే ఏమైందంటే నేను రాత్రి వాడిని ఎత్తి వల్ల కొట్టినా కదా, పోలీసు వాళ్ళు నా నెంబర్ ట్రేస్ చేస్తున్నారు. వాళ్ళు అడిగితే నేను ఎడునో చెప్పకు, నీ నెంబరు ట్రేసింగ్లో పెట్టిరా సార్. సార్ అదే సార్, ఎస్ఐ సార్, నమస్తే సార్. నేను బయట ఉన్నా సార్. ఈ ఆ నెంబర్ అది పనిచేస్తలే. ఈ నెంబర్ కూడా నాదే సార్. ఏ సార్, నాకు నాకు యాక్చువల్లీ నా తప్పేం లేదు సార్. వాడు ఎక్కువ మాట్లాడి, నేను తలకే వాళ్ళు కొట్టినా. సార్ ఇక మా ఫ్రెండ్ మాట్లాడతాడు, మాట్లాడండి సార్. ఎస్ఐ సార్, ఎస్ఐ సార్ మాట్లాడతాడు. అరే వాడు కొడతావా కొడతావా అన్నాడు రా. కొడతావా కొడతావా అంటే కొట్టరారా? కొడతావా కొడతావా అంటే కొట్టరారా? మాట్లాడుతుండడు. కొడతావా కొడతావా అంటే కొట్టరారా? ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమస్ కాదని నాకు తెలియదు, కానీ ఇప్పుడు చూడండి ఎంత ఫేమస్ అవుతాడు. కొట్టాక ఫేమస్ అయ్యిండు. కొట్టిన తర్వాత ఏ నువ్వు ఎక్కువ మాట్లాడకరా బాయ్, నువ్వు ఎక్కువ మాట్లాడకు. అవు నెంబర్ అశోక్ అని వచ్చింది, అయితే సేవ్ చేసుకో. ఏమన్నా విక్కో, వాడు అశోక్ గారు కూడా మావాడే. అవును మేము ఫేమసే, ఫుల్ ఫేమస్. ఇప్పుడు ఏంది ఆ నెంబర్ నాది కాదు, మా అమ్మ దోసి అంది. సేవ్ చేసుకో, ఏం చేస్తావు, కంప్లైంట్ ఇస్తావు. నెంబర్ మీద ఇయ్యి, నాకు పోయేదేం లేదు. అరే వాడు కొడతావా కొడతావా అన్నాడు రా. కొట్టినా, ఫేమస్ అయ్యిండు. నన్ను ఏం చేయమంటావు, నెత్తి వాళ్ళు తింది సస్ అయింది. నాకేంద్రా పోయి, నా నెంబర్ స్విచ్ ఆఫ్లో పెట్టినా. అన్న రెండు నిమిషాలు ఉండన్న, చిన్న కొట్లాడు ఉందా, ఇచ్చేద్దామా అన్న. అరే బర్రాబర్ సార్, నేను సారా, నేను మిమ్మల్ని మంచిగా మాట్లాడుతున్నా. నాకు సైకిల్ ఎప్పుడు నా సైకిల్ ఎప్పుడు నువ్వు ఎన్ని ఫోన్లు చేసుకుంటుంది? మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అదే నా ఫోను అది డిసేబుల్ పెట్టేసిన. అరే నేనేం చేయలేరా భయ్, ఆడు కొడతావా కొడతావా అన్నాడు. కొడతావా కొడతావా అంటే కొట్టరారా? అందుకే కొట్టినా మళ్ళా. తలకాయ వలిగింది, అంతే చచ్చిపోలే, కథలు వాడకు. కాదు కాదు, ఏమో పోలీస్ స్టేషన్కి పోయినా, ఇది ఫోన్ ట్రేస్ చేసినా, ఏదైనా పిచ్చర్ లైట్. ఏమో ఈ నెంబర్ అయితే మనది కాదురా, ఈ నెంబర్ వాళ్ళు ట్రేస్ చేసినా మనకేం ప్రాబ్లం లేదు. చేయని, ట్రాక్ చేయని, ఏమైనా చేయని ఈ నెంబరు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అది ఏమైందంటే వాడు కొడతావా కొడతావా అన్నాడు రా. వాడు ఫేమస్ కావాలన్నాడు, ఫేమస్ చేసిన. కాదు బ్రో, రెండు నిమిషాలు, ఒక్క నిమిషం బాగా పోలీసు. సార్ సార్ సార్, సార్ నన్ను కొడతావా కొడతావా అన్న, నాకు సైకిల్ వేసి నేను తలకే వాళ్ళ కొట్టిన సార్. నేనా, నేను ఎక్కడుంటే ఎందుకు సార్? నన్ను అయితే నేనైతే ఇవ్వండి, ఏమన్నా నన్ను గెలికి నుండి కొట్టినా. నువ్వుదా నువ్వుదా నేను ఇన్నే ఉంటుందా? నువ్వు రా, నీ నీ సంగ నువ్వు రారా బై, ఖచ్చితంగా నీ సంగ చెప్తా. అరే బట్ నాతో నాకు ఫ్రెండ్ ఉన్న నేను ఉన్నాను కానీ, నాతో నాకు ఫ్రెండ్ ఉన్న నేను ఉన్నాను కానీ. వింటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నప్పుడు తన వాళ్ళ మీద యుద్ధం చేయడానికి సందేహంలో ఉంటే కృష్ణుడు చేసిన హితబోధనే భగవద్గీత. అది మనందరం తెలుసుకోవాల్సింది, మన బాధ్యత. సో చదవలేని వాళ్ళు కుక్ ఎఫ్ఎంలో పక్క వినండి. అండ్ దీంట్లో 10,000 ప్లస్ ఆడియో షోస్ ఉంటాయి, అన్నీ తెలుగులో ఉంటాయి. మన మనసుకు నచ్చిన బుక్ వినొచ్చు. ఎవ్రీ వీక్ ఒక కొత్త బుక్ యాడ్ అవుతుంది, యాడ్ అయినప్పుడల్లా మనకు నోటిఫికేషన్ వస్తుంది. మనం స్లోగా కాకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా వినొచ్చు. అండ్ FP200 కూపన్ కోడ్ వాడితే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. 1 మంత్ సబ్స్క్రిప్షన్ జస్ట్ 14 రూపీస్కే వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇన్ని రోజులు నేను చెప్తున్నా, ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను గూగుల్ ఫామ్ ఇస్తా, మీ రివ్యూస్ తెలపండి. ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు కుక్ ఎఫ్ఎంని FP200 కూపన్ కోడ్తో ఇన్స్టాల్ చేసుకోండి. ఎందు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావా? ఎందు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావా? అరే నా ఆ ముక్క ముందు చెప్పాలి కదరా నాకు. హలో సార్ 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 సార్, నువ్వే పన్నా, నీ ఉట్టేనే కొట్టినా, చచ్చిపోయింది తాకంగానే. చచ్చిపోయిందట, తలకే వలిగింది నిన్న రాత్రి. నా నెంబర్ అంటే నా సెకండ్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్ అనుకో, టెన్షన్ ఏం లేదు. నాదే బాబు, మా బతుకులు మేము బతుకుతాం, వదిలేసే. చిన్నదమ్మే గాజులు కావాలా నా స్వామి.
నువ్వు చూసుకుంటావు కదా ఫోన్ వస్తే వద్దనా. ఏం కాదు ఏం కాదు, ఓ చెప్పు కావాలనే కొట్టిరని చెప్పు. కావాలంటే నీ పేరేందనా? వద్దనా, నా పేరు వద్దు. ట్రూకాలర్లో నెంబర్ వస్తారా? ఆత్రేయనా, అదే నెంబర్ ఇచ్చేసి. ఏం కాదు మానవుడు, ఏమవుతుందన్నా? అరే సెల్ హెల్ప్ చేయాలన్నా పబ్లిక్ కి. ఆడు కొడతావా కొడతావా అని అడుగు కొట్టినా. అయ్యో అన్న, అన్న కూడా మంచి గట్టిగానే ఉన్నాడు. ఇంకా అన్న కూడా మానవుడే అని చెప్పు. పైసలు ఇస్తాం తీయన్న. నువ్వు ఫోన్ చేసిరు అనుకో, ఒక్క నిమిషం ఆగు, పెద్ద కేసు అయింది. ఇవో ఒక్క నిమిషం హాయ్ చెప్పు. ప్రాంక్ షూట్ చేస్తున్నాం అన్న, కార్లో కెమెరా ఉంది. ఈయన నా ఫ్రెండే సార్. మేము ఇద్దరం కలిసే కొట్టినాం సార్. ఇది విన్నాం, పిల్లర్ నెంబర్ 104 దగ్గర. నవ్వక్క నన్ను ఎందుకు నవ్వుతున్నావు? ఆయన తిడుతుండు సార్. సార్ 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 ప్రాంకే. ప్రాంకే బాగానే గుర్తుపట్టినావు ఒక లాస్ట్కి. ఎలా ఇచ్చా అంటే అది ప్రాంక్ సార్. అలా ఉంటావు మళ్ళీ చెప్పు, వాటికి నేర్చుకోమని చెప్పు. ఏం కాదు ఆయన చూసుకుంటాడు. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన మాట్లాడతాడు, మనకేం సంబంధం లేదు. రోడ్డు మీద పోతుంటే ఇచ్చిండు ఫోన్. వాళ్ళు మాట్లాడుకుంటారు బ్రో. ఒక రెండు రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టు. కార్లో ఉంది, ఈ కార్లో ఉంది. ఎందుకు కొట్టినావు అంటే వాడు ఏమన్నాడు సార్? నేను పోయినా సార్. నేను పోయిన తర్వాత కొడతావా కొడతావా అన్నాడు. కొడతావా కొడతావా అంటే కొట్రా. నువ్వు ఇచ్చుకో సార్. ఏమని ఇచ్చుకో, అమీర్పేటలోనే ఉన్నావు. మావాడు కూడా ఇన్నే ఉన్నాడు, మేము అందరం ఇన్నే ఉన్నాం. నువ్వు ఏం చేస్తావు చెయ్యి అన్న. అట్లా అరే ఆగన్నా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్న? పోలీసు వాళ్ళు అయితే భయపడతా. అరే నువ్వు రా భయ్, నువ్వు ఏం బిక్కుంటావు? నువ్వు ఫస్ట్ ఇదికి రాను. నువ్వు అరే ఆగన్నా. ఏమైందన్న అన్న? మా ఒక్క ఫోన్, ఒక్క నిమిషం ఆగన్నా. నేను ఫోన్ మాట్లాడుతున్నాను. ఫోన్ మాట్లాడుతున్నా. అరే నువ్వు రారా, ఇన్నే ఉన్నాం రా. సంబంధం లేదన్న. అన్న మేము ప్రాంక్ షూట్ చేస్తున్నాం, నా కార్లో కెమెరా ఉంది. కాకా ఇట్రా. పన్ పటాక మన ఛానల్. అయ్యప్ప కెమెరా మీ కార్లో ఉంది, రేపు వస్తా చూడు. యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ప్రాంక్ అన్న, సారీ. మాది మూవీ ఒకటి ఉన్నది, ఆ మూవీ ప్రమోషన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సరే సరే, గుడ్ లక్. అయ్యప్ప ఆల్గొడురా, మన సినిమా చూస్తురా. నిన్న విజయ దేవరకొండ వచ్చి 26th సినిమా రావాలి. మెడ పట్టుకుంది బ్రో. ఇవాళ అల్లు అరవింద్ వ్రతం చేసినాం. ఇక పొద్దున ఆడి నుంచి ఇడికి వస్తున్నాం డైరెక్ట్. ఇట్లా తీయాలి స్నాప్లో క్యూట్గా. దా డైలాగ్ చెప్దాం. వర్షం పడుతుంది, చెంచెంచెం చెప్పండి. ముగ్గురు చెప్పండి రెడీ. కార్కి బైక్ ఉంది, వస్తుంది. గట్టిగా చెప్పండి. నేను మేం ఫేమస్కి మే 26th కి కమ్ 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 అని అంట. ఓకేనా? దా స్టార్ట్. వర్షం పడుతుంది, చమ్ 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 చమ్. వర్షం పడుతుంది, చమ్ చమ్ చమ్. మేం ఫేమస్ కి మే 26th కి కమ్ 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 కమ్. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ బ్రో. సినిమా చూడండి బ్రో, చాలా హార్డ్ వర్క్ చేస్తామా. బాయ్. ఏ తమ్ముడు ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోటో పంపి. చూసిరు కదా వీడియో, మీ అందరికి నచ్చింది కదా. నచ్చితే ఏం చేయాలి? పక్క లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. అండ్ అట్లనే మా 300 ప్రాంక్స్ అన్నీ మీరు చూసిరు. దాంట్లో మీకు నచ్చిన ప్రాంక్స్ అన్నీ కింద కామెంట్ చేయండి. మేము మళ్ళీ పార్ట్ 2 చేస్తాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. సో డోంట్ మిస్ ఇట్ గైస్. కామెంట్ చేయండి, మీరు మళ్ళీ ఏ ప్రాంక్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అవన్నీ మేము మళ్ళీ పార్ట్ 2 చేస్తాం. థ్యాంక్ యూ.